నేటి యువత పారిశ్రామికంగా ఎదిగే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని, దీనికోసం ప్రతి ఒక్కరూ వ్యాపార దృక్పథాన్ని అలవర్చుకోవాలని డాక్టర్ ఎస్ఎల్ నారాయణ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో జరిగిన గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్ 2017 లో లార్జెస్ట్ బిజినెస్ లెసన్స్ అంశంపై ఆయన గంటన్నరసేపు ఏకధాటిగా ఉపన్యసించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. ఇప్పటికే ఇలాంటివి 10 రికార్డులను సొంతం చేసుకున్న నారాయణ తన ఉపన్యాసం ద్వారా 3099 మంది విద్యార్థులకు అనేక రంగాలకు చెందిన విషయాలను వివరించారు. ఒక అమేజింగ్ గా ప్రోగ్రామ్ జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన భారతదేశాన్ని ఒక పారిశ్రామిక దేశంగా తీర్చిదాలంటే ఇవాళ నాలెడ్జ్ యూత్ కి చాలా సంబంధించిన నాలెడ్జ్ ఇవాళ దొరకట్లేదు. అందువల్ల ఈరోజు మనం ప్రతి యూత్ ని జాబ్ చేసే విధంగా కాకుండా జాబ్ ఇచ్చే విధంగా ఎదగాలంటే దానికి ఇండస్ట్రీ సంబంధించిన నాలెడ్జ్ ఏంటి, పరిశ్రమ సంబంధించిన నాలెడ్జ్ ఏంటి, బిజినెస్ సంబంధించిన నాలెడ్జ్ ఏంటి, లోన్స్ ఏంటి, సబ్సిడీస్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, ల్యాండ్ ఎలా తీసుకోవాలి, ఈ అన్ని కార్యక్రమాలు మనకి తెలియజేసినట్లయితే ఒక మోటివేషన్, ఒక వ్యక్తిగా ఎదగాలంటే ఏవే లక్షణాలు కావాలి, ఒక సాక్రిఫైస్ ఉంటే ఏమేమి లక్షణాలు కావాలి, ఒక లీడర్ అంటే ఎవరు, ఒక సాటిస్ఫాక్షన్ మనం చేసుకుంటే జీవితంలో ఎలా ఎదుగుగలుగుతాము, ఒక సక్సెస్ ఫార్ములా అంటే ఏం కావాలి, ఒక స్మార్ట్ వర్క్ చేసుకోవాలంటే ఎలా చేయాలి అనేది కూడా ఇవాళ క్షుణ్ణంగా ఇవాళ స్టూడెంట్స్ బ్రహ్మాండంగా అద్భుతంగా ఒక పేషెన్స్ తో భాగం జరిగింది.